Hi, welcome to my channel Restless Homemaker. Hi, welcome to my channel. Andaru baagunnaru. Ee roju video lo vachesi manam evanna packets open chesaka vaatini anni storage container lo veseskuntam kada. అలా కాకుండా కొన్ని మిగిలిపోయి ఉంటాయి ఆ ప్యాకెట్ లో దాన్ని అలానే పెట్టేకోకుండా ఈ విధంగా ఈ ట్రిక్స్ యూస్ చేసుకొని ప్యాకింగ్ చేసుకోండి సీల్ వేసుకున్నట్లు చాలా బాగా ఉంటుంది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అన్ని ట్రై చేయొచ్చు చూడడానికి నీట్ గా ఉంటుంది అలాగే తీసుకునేటప్పుడు మనం ఈజీగా తీసుకోవచ్చు ఇలా ఆఫ్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అన్ని సీల్ చేసుకోవడం వల్ల అన్ని ఒక చోట పెట్టుకుంటే మనం నీట్ గా దాన్ని తీసుకోవచ్చు ఆ ప్యాకెట్ ని మనం యూస్ చేసే ముందు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా ప్యాక్ చేసుకోవడం వల్ల కొన్ని ప్యాకెట్స్ అలా ఓపెన్ చేశాక కొన్ని ఫ్రిజ్ లో పెట్టేటి ఉంటే స్టోర్ చేసుకునేవి అలాగే కొన్ని ప్యాకెట్స్ అనేవి ఒక పెద్ద డబ్బాలో ఓపెన్ చేసినట్టు మనం అలానే పెట్టేస్తుంటాము అలా పెట్టేసినాక మనం తిరిగి వాటిని యూస్ చేసేటప్పుడు తీసుకునేటప్పుడు కింద పడిపోయే ఛాన్స్ ఉంది అవి ప్యాకెట్ లో ఉండేటివి కింద పడే ఛాన్స్ ఉంది సో అలా పడకోకుండా ఇలా సీల్ చేసుకోవడం వల్ల మనం తీసుకునేటప్పుడు కూడా నీట్ గా తీసుకోవచ్చు దాంట్లో ఉండేటి కింద పడదు ఆ ప్లేస్ కూడా నీట్ గా ఉంటుంది ఇలా ప్యాక్ చేసుకోవడం వల్ల తీసేటప్పుడు ఈజీగా కూడా ఉంటుంది మనకి సో డెఫినెట్ గా ట్రై చేయండి ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే చిన్న బెల్ వస్తుంది కదా దాన్ని కూడా క్లిక్ చేయండి నేను కొత్త వీడియో ఏది అప్లోడ్ చేసినా కూడా ఆ నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వస్తుంది ఈ ట్రిక్స్ అన్ని తప్పకుండా ఫాలో అవ్వండి డెఫినెట్ గా యూస్ఫుల్ గా ఉంటాయి ఇక వీడియోలో చూసేయండి ఆ ట్రిక్స్ ఏంటో ఫస్ట్ ట్రిక్ ఏంటంటే నైఫ్ తో అండి మనం తీసుకునే ప్యాకెట్ ఏదైనా సరే అది చిన్నదైనా పెద్దదైనా ఈ ట్రిక్ వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఈ నైఫ్ ని టూ సైడ్స్ లా ఒక 2 మినిట్స్ హీట్ చేసుకోవాలి అది వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ నైఫ్ తో ఈ విధంగా చేయండి చూడండి షాప్ లో నుంచి మనం తెచ్చుకున్నప్పుడు ఉంటుంది కదా సేమ్ అలానే ఉంది సీల్ చేసినట్లు సో ఈ ట్రిక్ వచ్చేసి చాలా ఈజీ అండ్ వెరీ యూస్ఫుల్ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ ట్రిక్ వచ్చేసి మనం ఎప్పుడో ఒకసారి వాడే వాటిని అలా మనం స్టోర్ చేసుకోవాలంటే ఈ ట్రిక్ యూస్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్ అండి ఇవొచ్చేసి అన్ని సూపర్ మార్కెట్లలో అవైలబుల్ గా ఉంటాయి మనకి సో ఇవొచ్చేసి స్నాక్స్ కి అలాగే ఏమన్నా పౌడర్స్ మనం రెగ్యులర్ గా వాడే వాటికి గాలి పోకోకుండా స్మెల్ పోకోకుండా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఈ క్లిప్స్ ని యూస్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసిన ప్యాకెట్ ని ఫస్ట్ వచ్చేసి కార్నర్స్ లో హోల్ చేసుకొని దాన్ని ఇలా మనం ఎంత వరకు ఓపెన్ చేసామో అంత వరకు క్లోజ్ చేసుకొని ఈ క్లిప్ పెట్టేసుకుంటే చాలా టైట్ గా ఎయిర్ పోకోకుండా నీట్ గా ఉంటుంది ఇవి కూడా మన కిచెన్ లోకి ఇలా స్నాక్స్ అలాంటి వాటికి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి ఈ క్లిప్స్ అనేవి మనం ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసినాక వీటితో సీల్ చేసుకుంటే నీట్ గా ఎప్పుడు కావాలన్నా అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకొని మళ్ళీ క్లిప్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవి అన్ని సైజులలో ఉంటాయి చిన్నవి పెద్దవి అలా మనం ఎంత వరకు యూస్ చేసామో అంత సైజును బట్టి క్లిప్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే అగర్బత్తి అండి ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఈ అగర్బత్తిని మనం అంటించుకోవాలి అలా అగర్బత్తి అంటించాక దాన్ని మంటను ఆర్పేసుకోవాలి తర్వాత వచ్చేసి ఓపెన్ చేసిన ప్యాకెట్ ను టూ సైడ్స్ లా మనం పట్టుకొని ఇలా రెండింటిని ఒకటే లెవెల్ గా పట్టుకొని దాన్ని
అంటించిన ఊది కడ్డీతో మనం ఇలా నీట్గా కాల్చుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా చాలా సింపుల్ ట్రిక్ అండి. మనం ఓపెన్ చేసిన ప్యాకెట్స్ ఏవైనా సరే మనం ఈ విధంగా సీల్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా సీల్ అయిపోయిందో, గ్యాప్ లేకోకుండా నీట్గా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే ఇలా ఒక ప్యాకెట్ని టోటల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలా లెవెల్గా అనుకున్నాక టూ సైడ్స్లో కార్నర్స్లో ఇలా కొంచెం చిన్నగా హోల్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్లు దాన్ని ఒకసారి ఇటు ఒకసారి అటు క్లోజ్ చేసుకోవాలి. ఆ క్లోజ్ చేసుకున్న వాటిని నీట్గా మడత అనేది నీట్గా అలా అదిమ పట్టుకోవాలి. చూడండి ఇలా క్లోజ్ చేసుకున్నాక ఇలా లాస్ట్ మడత నుండి దీన్ని బయటికి వచ్చేటట్లు మనం సెట్ చేసుకోవాలి. ముందు హోల్ చేసుకున్న మడతల్ని టైట్గా పట్టుకొని దాన్ని బయటికి వచ్చేటట్లు మనం ఇలా చేసుకోవాలి. ఇలా బయటకంతా తీసాక కార్నర్స్లో ఉండే మడతల్ని ఇలా లోపలికి తోసేసుకుంటూ దాన్ని ఈక్వల్గా చేసుకోవాలి. చూడండి అస్సలు కింద పడలేదు. ఇది కూడా చాలా సింపుల్ అండి, మనం ఈజీగా చేసుకోవచ్చు. కొన్ని అలా మిగిలిపోయి ఉంటాయి కదా, అలాగే లేస్ ప్యాకెట్, అలా కొన్ని డబ్బాలలో ఫుల్ అయి ఉంటాయి, కొంచెం మిగిలింటుంది ప్యాకెట్లో, అలాంటప్పుడు ఇలా ట్రిక్ యూజ్ చేసుకొని మనం వాటిని సీల్ చేసుకుంటే తిరిగి యూజ్ చేసుకునేటప్పుడు నీట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని ఉంటాయని చెప్పి మనం డబ్బాలో వేయకోకుండా అలా పక్కన పెట్టేకోకుండా ఇలా సీల్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా వాడుకోవచ్చు. అవి కింద పడిపోవు, స్మెల్ కూడా రావు. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే రబ్బర్ అండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కానీ దీన్ని యూజ్ చేసేది తక్కువగా ఉంటుంది. దీన్ని కూడా ఈజీగా మనం యూజ్ చేస్తే నీట్గా అన్నీ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మనం యూజ్ చేసుకున్నాక తిరిగి దాన్ని క్లోజ్ చేసేటప్పుడు దాన్ని ఎయిర్నంతా బయటికి ఇలా అనేసి దాన్ని పైనుంచి ఇలా హోల్ చేసుకుంటూ రావాలి. ఇలా అంతా మనం హోల్ చేసుకున్నాక దాన్ని ఇలా పెట్టేసుకొని నీట్గా రబ్బర్ వేసుకొని పెట్టుకుంటే చూడ్డానికి బాగుంటుంది. అలాగే మనం యూజ్ చేసుకునేటప్పుడు ఈజీగా తీసి యూజ్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్స్ అన్నీ ఫాలో అవడం వల్ల మనకి ప్లేస్ అనేది చాలా సేవ్ అవుతుంది, అలాగే నీట్గా కూడా కనబడుతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి.